ఓకే, ఆ సీక్రెట్ కోసం మూవీ చూడాలన్నమాట అంతే. సో ప్లీజ్ వాచ్ లవ్ యు రామ్. హాయ్ సార్, దిస్ ఇస్ వెంకట్. మూవీ టైటిల్ లవ్ యూ రామ్ అని పెట్టారు కదా, నీట్లో రామ్ క్యారెక్టర్ మిస్టర్ పర్ఫెక్ట్లో ఉంటుందా, అంటే మిస్టర్ పర్ఫెక్ట్లో ఉన్నట్టు ఉంటుందా అని. మిస్టర్ పర్ఫెక్ట్ సంబంధమే లేదు, దట్స్ అ డిఫరెంట్ ఫిల్మ్, దిస్ ఇస్ డిఫరెంట్ ఫిల్మ్. అంటే అందులో లవ్, ఇందులో కూడా లవ్ కదా. అట్లా కాదు, ప్రేమలో ఒక్కొక్కరికి లవ్ స్టోరీ ఉంటుంది, అన్నీ సేమ్ అవుతాయా అంటే అబ్బో అదే నేను చేసి కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ అమ్మా. ఇది ఒక అంటే న్యూ ఎక్స్పీరియన్స్ అవుతారు, డెఫినెట్గా కొత్తగా ఉంటుంది. అంటే మన ఫస్ట్ టైం ఏంటంటే మేము ఒక 3-4 ఇంగ్లీష్ సాంగ్స్ ఉన్నాయి, చిన్న చిన్న 1 బిట్స్. తర్వాత ఫస్ట్ టైం మనం హిందీ సాంగ్ ఒకటి పెట్టాము. సో ఏంటంటే యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది, ప్లస్ ఏంటంటే న్యూ కొత్తగా ఎక్స్పీరియన్స్ అవుతారు వాళ్ళు. చూసినప్పుడు ఏంటంటే రొటీన్ బో, అంటే రొటీన్ లవ్ స్టోరీస్లో చూసినట్టు కాకుండా మంచి స్టైలిష్గా చేసాం. మంచి నార్వేలో షూట్ చేసాం, హైదరాబాద్, తర్వాత ఖమ్మం. లొకేషన్స్ వైజ్ కానీ థీమ్ కానీ అంతా చాలా బాగా వచ్చింది అనమాట. డెఫినెట్గా యూ లవ్. నువ్వు ప్రభాస్ లాగా ఉన్నావు, జూనియర్ ప్రభాస్ లాగా ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్ హలో సార్, దిస్ ఇస్ శివాని అడుపా. సో హీరో గారిని క్వశ్చన్ అడగా. హాయ్ దశరథ్ గారు, నాకు మిస్టర్ పర్ఫెక్ట్ సూపర్ హిట్ ఫిల్మ్ ఇచ్చిన డైరెక్టర్, వి హ్యావ్ అ వెరీ గుడ్ రిలేషన్షిప్. సో ఫైనలీ దశరథ్ గారు ప్రొడ్యూసర్ అయ్యారు, అండ్ సినిమా పేరు లవ్ యు రామ్. సో దశరథ్ గారి మీద ఐ బిలీవ్ హిమ్ లాట్. ఆయన ఇన్వాల్వ్ అయ్యారంటే దాంట్లో ఏదో చాలా ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ అయి ఉంటుంది. అండ్ ఆల్ ది బెస్ట్ దశరథ్ గారు, అండ్ ఆల్ ది బెస్ట్ ది హోల్ క్రూ. సినిమా బిగ్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.